హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న బుట్ట హ్యాండ్స్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది వివరంగా చెప్తా అండి ఈ వీడియోలో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేట్ చేయకుండా ఎలా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నాలుగు మడతల మీద రెండు హ్యాండ్స్ కోసం రెండు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేశాను అండ్ నేను ఇక్కడ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం అనమాట నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ దాకా ఏ విధంగా అయితే కట్ చేస్తామో లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అయితే ఆ విధంగానే చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ మారుతుందండి ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ కదా సో ఇక్కడ నేను ఫుల్ లెంత్ పెట్టిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసే దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసా అండ్ ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్చేస్తాను ఈ సెవెన్ ఇంచెస్ ఏంటంటే ఆమ్ హోల్ లూజ్ మనకి డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆమ్ హోల్ దగ్గర స్టిచ్చెస్ వేస్తాం కదా ఆ లూజ్ అనమాట మీకు ఆమ్హోల్ లూజ్ ఎంత ఉండ అంతవరకు పెట్టుకొని ఆమ్హోల్ లూజ్ పెట్టిన దగ్గర నుంచి త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ పెద్దవాళ్ళకైతే త్రీ ఇంచెస్ చిన్నపిల్లలకైతే వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ దాకా హ్యాండ్ డౌన్ అనేది పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్కి అండ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ డౌన్ దాకా మార్చేసుకొని అండ్ ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం స్ట్రైట్గా లైన్ అనేది మార్చేసుకున్నాను ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ అనమాట మీకు హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికి ఇక్కడ మార్చేసుకొని దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని నార్మల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ విధంగా మార్చేసుకున్నాను హ్యాండ్ లో అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తీసుకుంటే ఈజీగా ఉంటుందండి నేను ఇక్కడ కట్ చేయలేదు జస్ట్ మార్చేసాను అంతే కట్ చేసుకోలేదు అండ్ ఇక్కడ హ్యాండ్ కట్ చేసేసాను అండ్ దీనికి అంచు నేను ఇది లాంగ్ ఫ్రాక్కి పెడుతున్నాను అండి సో ఇది త్రీ ఇంచెస్ ఉంది మీరు అంచు అయినా తీసుకోవచ్చు లేదు లేస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు మీకు అంచు లెంగ్త్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక వన్ ఇంచ్ కిందకి మార్చేసుకోవాలి అంటే అంచు త్రీ ఇంచెస్ ఉంది కదా కింద హ్యాండ్కి స్టిచ్ వచ్చే దగ్గర నుంచి నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి బట్ తర్వాత టూకి మార్క్ అంటే అంచు లెంత్ కన్నా ఒక వన్ ఇంచ్ తక్కువకి జస్ట్ ఈ విధంగా ఒక లైన్ అనేది గీసుకోవాలి హ్యాండ్కి కింద వైపున వన్ ఇంచ్ ఎందుకు అంటే హ్యాండ్కి ఫ్యాబ్రిక్ అంచు ఫోల్డింగ్ పడుతుంది కదా అందుకనమాట ఆ వన్ ఇంచు ఖర్చు ఆ లైన్ మార్క్ చేసిన దాకా పై నుంచి కింద వరకు బుట్ట హ్యాండ్స్ అనేది వస్తాయి సో ఇక్కడ మిడిల్ పాయింట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కరెక్ట్గా మధ్య పాయింట్ ఒకటి మార్క్ చేసుకున్నాను కరెక్ట్గా మిడిల్ పాయింట్ తెలియడం కోసం ఈ విధంగా అనమాట సో అర్థమైంది కదండి ఏ విధంగా పెట్టాను అనేది ఇప్పుడు బుట్ట మార్కింగ్ అనమాట పైన షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ వరకు ఇక్కడ దాకా కుర్చులు వస్తాయి మనకి హ్యాండ్ బుట్ట కోసం అనమాట ఈ త్రీ ఇంచెస్ అండ్ కింద కూడా త్రీ ఇంచెస్ చిన్న అయితే కనుక టూ ఇంచెస్ ఆర్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు సో ఈ త్రీ ఇంచెస్ పైన త్రీ ఇంచెస్ దగ్గర మార్చేసాను కింద త్రీ ఇంచెస్ దగ్గర మార్చేసాను ఎందుకంటే అక్కడ వరకు మనకి బుట్ట కుచ్చు అనేది వస్తుంది హ్యాండ్కి సో ఇక్కడ హ్యాండ్ని ఈ విధంగా అంచుని ఫోల్డ్ చేస్తున్నాం కదండి చెప్పాను కదా నేను టూ ఇంచెస్ దగ్గర మీకు జాయింట్ చేసే అంచు ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక వన్ ఇంచ్ తక్కువకి కింద హ్యాండ్కి కింద వైపున ఈ విధంగా వన్ ఇంచ్ తక్కువకి మార్చేసుకోవాలి ఇది త్రీ ఇంచెస్ ఉంటే నేను అది టూ ఇంచెస్కి లైన్ అనేది మార్చేసుకున్నాను అనమాట అక్కడ వరకు బుట్ట హ్యాండ్స్ వస్తాయి అక్కడ నుంచి ఈ విధంగా అంచు అనేది జాయిన్ జాయింట్ చేసుకుంటామన్నమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అంచు మార్కింగ్ అయితే ఈ విధంగానే ఉంటుంది మీరు తీసుకునే బోర్డర్ కన్నా ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కటింగ్ విధానం తేడాగా ఉంటుందండి అండ్ స్టిచ్చింగ్ విధానం కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ హ్యాండ్ లెంత్ మనం మార్క్ చేసిన దాకా పైన షోల్డర్ జాయింట్ చేసుకునే దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకున్నా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ లెంత్ ఉంది అండ్ ఇక్కడ నేను తీసుకున్న హ్యాండ్కి లెవెన్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నానండి కుచ్చు పెట్టినప్పుడు ఎక్కువ తక్కువలు అవుతాయని చెప్పేసి అండ్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రెండు మడతల మీద ఉందండి సో ఈ విధంగా అనమాట నేను ఇక్కడ ఒక హ్యాండ్ చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి సో హ్యాండ్కి మొక్క సరిపోక అంటే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ సరిపోక ఒక పీస్ అనేది జాయింట్ చేసుకున్నా సో ఈ విధంగా పీస్ని జాయింట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన త్రీ ఇంచెస్ వరకు బుట్ట కుచ్చు కోసం షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా దానికన్నా డబల్ ఫ్యాబ్రిక్ అంటే త్రీ ఇంచెస్ తీసుకున్నారనుకోండి మీరు ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ కుచ్చు కోసం వదులుకోవాలన్నమాట బట్ నేను కుచ్చు ఎక్కువ కావాలని చెప్పేసి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్చేశాను మీకు కుచ్చు ఎక్కువ కావాలనుకుంటే మరీ ఎక్కువ వద్దండి ఒక వన్ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది నా ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను బుట్ట కోసం ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టుకొని మనకి మడత ఉండే వైపునమాట మడత ఉండే వైపు దగ్గర నుంచి కరెక్ట్గా హ్యాండ్ షోల్డర్ ఉన్న దాకా ఫోర్ ఇంచెస్ దాకా ఫ్యాబ్రిక్ని వదిలిపెట్టేసాను స్ట్రైట్గా పీసు పెద్ద పీసు ఈ విధంగా వదిలేసాను అనమాట ఎందుకంటే మనకు అక్కడ దాకా కూర్చొస్తుంది సో ఇది త్రీ ఇంచెస్ ఇక్కడ వరకు మనకి కూర్చోస్తుంది అంటే మనకి మొత్తం సిక్స్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ కూర్చోపెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట బుట్ట హ్యాండ్స్ బౌన్సీనెస్ కోసం ఇంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాము చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగానే వదులుకోవాలి అంటే మనం బుట్ట కోసం ఎంతైతే వదులుకుంటామో కుచ్చు కోసం దానికన్నా డబల్ ఉండేంత ఫ్యాబ్రిక్ వదిలిపెట్టుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను సో ఇక్కడ హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి మిడిల్ మార్కింగ్స్ అనేది చేస్తున్నా అనమాట ఫ్యాబ్రిక్ పైన దీనికి ఒక సైడ్ మనం మార్చేసాం కదా త్రీ ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టాను ఆ మిడిల్ పాయింట్కి ఇవతల త్రీ ఇంచెస్ అవతల త్రీ ఇంచెస్ మార్కింగ్ ఉందనమాట అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకున్నాను కింద కరెక్ట్గా మధ్య తెలియడం కోసం మధ్యకి ఒక మార్కింగ్ అనేది చేసా ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ చెక్ చేసుకున్నా అనమాట మనం కుచ్చు పెట్టుకోవడానికి యూస్ అవుతుంది ఆ మిడిల్ పాయింట్ అనేది అండ్ ఇక్కడ కింద మనం లైన్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఎక్కడ దాకా కూర్చుండాలి అని చెప్పేసి సో ఈ విధంగా నేను ఎక్కడ దాకైతే అయితే మార్క్ పెట్టానో అక్కడ వరకు స్టిచ్ చేశాను ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి కుచ్చుల పార్ట్ అనమాట ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి ఫస్ట్ నేను కింద వైపున కుచ్చు అనేది పెట్టుకుంటున్నాను హ్యాండ్స్కి సో అందరికీ అర్థమవుతుంది కదండి క్లారిటీగా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తానండి సో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇందే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కరెక్ట్గా మిడిల్ మార్క్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కరెక్ట్గా మిడిల్ మార్క్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ చిన్నపిల్లలకైతే ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది అని డౌట్ రావచ్చు సో అది ఎగ్జాంపుల్గా డిపెండ్స్ ఆన్ పీపుల్ని బట్టి ఉంటుందండి పావు మీటర్ సరిపోవచ్చు లేదు మీకు ఇంకా డౌట్ వస్తుంది అనుకుంటే కనుక ఒకసారి ఏదైనా వేస్ట్ ఫ్యాబ్రిక్ పైన మార్కింగ్ పెట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందో తెలుస్తుంది అండ్ ఇక్కడ మీకు వీడియోలు చూపించినట్టుగా కింద కుచ్చు మొత్తం పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న ఎక్స్ట్రా ఉన్న ఖర్చును కూడా అండ్ ఇప్పుడు పైన వైపున కుచ్చు ఎలా పెట్టుకోవాలో చూద్దాం పైన ఇక్కడ కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా మిడిల్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోపెడుతున్నా అంటే మనం కింద వైపున రైట్ సైడ్కి తిప్పి కూర్చోపెట్టుకుంటే పైన వైపు లెఫ్ట్ సైడ్కి మీరు ఇక్కడ వీడియోలో జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుందండి ఆపోజిట్ డైరెక్షన్లో కూర్చోపెడుతున్నా ఎందుకు అంటే బౌన్సీ వస్తుంది మరీ ఎక్కువ బౌన్సీ రాదు అండ్ అలాగే మరీ తక్కువ ఉండదు లాంగ్ బుట్ట కదండి ఇది ఎక్కువ బౌన్సీనెస్ వచ్చిన అంత లుక్ ఉండదు సో ఈ విధంగా పెట్టి కరెక్ట్గా ఫస్ట్ ముందు మిడిల్ పెట్టాను అంటే మిడిల్ మార్కింగ్ కరెక్ట్గా చూసుకొని మిడిల్ది పెట్టుకొని అండ్ తర్వాత కింద కూర్చు ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రకారమే పైన కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెడుతున్నాను ఎందుకు ఈ విధంగా అంటే మనకి హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంది నీట్గా సమానంగా రావడానికి యూస్ అవుతుంది అనమాట ఈ విధంగా పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే సో ఎక్కువ తక్కువలు ఉండదు సమానంగా వస్తుంది పెద్దగా ఓడ తీసి పెట్టుకొని స్టిచ్చెస్ వేసి తీయాల్సిన అవసరం కూడా ఉండదండి సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నేను కుచ్చులు పెడుతున్నాను మీకు ఈ సేఫ్టీ పిన్స్ అనేవి ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఈజీగా దొరుకుతాయి అండి ఎక్కువ ఏమి ఉండదు జస్ట్ టెన్ రూపీస్ అలా ఉంటుంది ఒక సైడ్ కుచ్చు పెట్టేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా కుచ్చు పెట్టాను కుచ్చు పెట్టిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం ఖర్చు కోసం అనమాట సో ఈ విధంగా కుచ్చు పెట్టిన తర్వాత హ్యాండ్ అని రివర్స్ చేసుకున్నా రివర్స్ చేసుకొని లైనింగ్ ఉన్న వైపున స్టిచ్ చేస్తాం ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాస్ ఉంది సో మీరు బుట్ట పెట్టిన దగ్గర చూస్తే చూడండి హ్యాండ్ బాగా ఎక్స్ట్రాస్ తెలుస్తుంది సో ఈ విధంగా అనమాట కుచ్చు పెట్టిన దగ్గర పైన ఉన్న పిన్స్ మొత్తం తీసేస్తాం మెల్లమెల్లగా ఒక కుచ్చు కుట్టిన తర్వాత ఒక్కొక్క పిన్ అలా తీసేస్తున్నాయి ఎందుకంటే ఒకేసారి పిన్స్ అన్నీ తీసేస్తే కుర్చులన్నీ పోతే పైన సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకున్నాను అనమాట హ్యాండ్ పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకున్నాను సో బుట్ట ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు కింద బోర్డర్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మీరు ఒకవేళ లేస్ తీసుకుంటే నార్మల్గానే జాయిన్ చేసుకోవచ్చండి ఇక్కడ బోర్డర్కి మంచి వైపున ఈ విధంగా పెట్టుకున్నాను బోర్డర్ని రివర్స్లో పెట్టి ఫస్ట్ అంచు లేని వైపున స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది శారీ బోర్డర్ మీరు ఒకవేళ ఏదైనా నార్మల్ అంచు లేని బోర్డర్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసి ఈ విధంగా రివర్స్ చేసి జస్ట్ పైన ఒక స్టిచ్ అనేది వేస్తున్నా లైనింగ్ ఫ్యాబ్రిక్కి అతుక్కొని ఉండడం కోసం కదలకుండా ఎవరైనా బోర్డర్కి ఉన్న అంచు వద్దు అనుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు నేను అంచు ఉంటే బాగుంటుందని ఈ విధంగా కొడుతున్నానండి లేస్ అయితే డైరెక్ట్గా పైన పెట్టేసి మనకి ప్యాచ్ లాగా ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు సో బుట్ట ఈ విధంగా రెడీ అయింది బుట్టని హ్యాండ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ బుట్టకి అంటే హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా మనకి సో ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ లో అనేది తీయాలి ఇది కూడా ఎక్కడ దాకా అంటే మనకి హ్యాండ్కి ఖర్చు ఎక్కడదాకా అయితే పెట్టుకుంటామో ఆ ఖర్చు వరకు మాత్రమే ఫ్రంట్ సైడ్ అంటే డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే పార్ట్ సైడ్ మాత్రమే ఈ విధంగా హ్యాండ్ లో అనేది పెట్టుకోవాలి హ్యాండ్ లో పెట్టిన తర్వాత అక్కడ ఒక చిన్న స్టిచ్ అనేది వేసాయి ఎందుకంటే కుచ్చులు జారిపోకుండా ఉండడం కోసం సో దీన్ని హ్యాండ్స్ని ఈ విధంగా షోల్డర్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జాయింటింగ్ జాయింట్ వచ్చిన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి హ్యాండ్ని ఈ విధంగా చెక్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నార్మల్గా హ్యాండ్స్ స్టిచ్ చేసినట్టే అండి ఎందుకంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నార్మల్గా తీసుకున్నాం కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ నేనేది ఎక్స్ట్రా తీసుకోవాలా నార్మల్గానే తీసుకొని ఈ విధంగా పెట్టుకొని జాయింట్ చేస్తున్నాను సో కంప్లీట్ అయిపోయిందండి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేసే విధానం అయితే ఇది ఫైనల్ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో